చూసుకుంటే ఒక 1 కేజీ ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 కేజీ ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాస్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్ అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది బట్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 crores వర్త్ ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ ఆఫ్కోర్స్ ఇప్పుడు తెలియదు అది ఎఫ్ఎస్ఎల్ పోతే కానీ తెలుస్తుంది బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమి చంద్ భాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నాగ్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రజెంట్లీ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 కేజీ హెరోయిన్ ఈయన నేమి చంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు. బట్ ఈ మధ్య ఆయన జైలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమి చంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు, వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని ట్రై చేస్తున్నాను. సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి.